పాదయాత్ర సమయంలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. పాడి రైతులను ఆదుకునే దిశగా అధికారంలోకి వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. లబ్దిదారుల నుండి మెరుగైన ధరకు పాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అమూల్ ప్రాజెక్టు పేరుతో రూపొందించిన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై సభలో చర్చ జరుగుతున్న క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ విషయంపై వివరణ ఇస్తున్న క్రమంలో టీడీపీ సభ్యులు అడ్డు తగిలి టీడీపీ సభ్యులకు మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని పోడియం వద్దకు రావడంతో సభ సజావుగా జరగకుండా అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. చంద్రబాబు ఉన్న చోట దిగజారిన రాజకీయాలు కనిపిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని, గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని చెప్పారు. చంద్రబాబు ఏనాడు పోలవరం గురించి ఆలోచన చేయలేదని, 2004లో వైఎస్ సీఎం అయ్యాక 86% భూసేకరణ చేసి కుడి కాలువ పనుల్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగకుండా కావాలని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి తలెత్తింది. ఉయ్యూరు నుంచి ర్యాలీలో పవన్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్లు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ సభ్యులు నరహర్శెట్టి నరసింహారావు స్పష్టం చేశారు. అమరావతి మూడు రాజధానుల ప్రకటన తర్వాత నుంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సంఘీభావం తెలియజేస్తున్నామని, జాతీయ స్థాయిలోకి ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లాలనే సిద్ధాంతంతో అమరావతి కాంగ్రెస్ జేఏసీ ఏర్పాటైనట్లు చెప్పారు. పన్నులను వ్యతిరేకిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్డు జంక్షన్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్లను దగ్ధం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆస్తి, చెత్త, మంచినీటి పనులపై భారీగా పన్నులు వసూలు చేసే విధంగా ఆర్డినెన్స్లు తీసుకురావడం దారుణమన్నారు. వాటిని వ్యతిరేకించాల్సిన జగన్ సర్కార్ వాటి అనుమతులకు శ్రీకారం చుట్టడం అన్యాయమని పేర్కొన్నారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నేతృత్వంలో చేపట్టిన చెలో అసెంబ్లీకి టీడీపీ పూర్తి మద్దతు పలుకుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగులమీర తెలిపారు. నంద్యాలలో జరిగిన ఘటన దారుణమైందని, పోలీసులు, వైసీపీ నాయకులు ఒత్తిడికి నాలుగు ప్రాణాలు బలైపోయాయని, అబ్దుల్ సలాం ఆత్మహత్య వెనుక ఎవరున్నారో బయటికి రావాలంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతు సంఘాల్లో చీలికలు తేవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సాగవన్నారు.